సీఎం కేసీఆర్ నిర్మల్ బయలుదేరారు. రోడ్డు మార్గాన నిర్మల్ కు వెళ్తున్నారు సీఎం కేసీఆర్. కొత్త కలెక్టరేట్ తో పాటు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మెడికల్ కాలేజ్, బిఆర్ఎస్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఎల్లపల్లి శివారులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రైటికా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కేసీఆర్ రోడ్డు మార్గాన నిర్మల్ బయలుదేరైతే వెళ్తున్నారు, దానికి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఏదైతే నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో కేసీఆర్ నిర్మల్ చేరుకుని ఉన్నారు. అయితే కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రం పూర్తి స్థాయిలో గులాబీమయం, భారీ హోర్డింగ్స్, బీఆర్ఎస్ జెండాలతో పట్టణ వీధులు అన్ని నిండిపోయాయి. అయితే మొదటగా బేగంపేట విమానాశ్రయం నుంచి 3:30 బయలుదేరి 4:30 వరకు నిర్మల్ జిల్లాకు చేరుకుంటారని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో అయితే ఇప్పుడు ఏదైతే ప్రగతి భవన్ నుంచి అయితే సీఎం కేసీఆర్ రోడ్ మార్గాన్ని ఇక్కడికి అయితే బయలుదేరినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఇక్కడికి సీఎం కేసీఆర్ రావడానికి 6 గంటల వరకు ఇక్కడికి వస్తారనేసి అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే మొదటగా 4:40 ఇక్కడికి చేరుకున్నది అంటే బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉండేది. అయితే 7 గంటలకు వచ్చే క్రమంలో అసలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నటువంటి పనులను పూర్తి స్థాయిలో వాళ్ళు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారా లేదనేది ఇంతనైతే కొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అయితే అతను సీఎం కేసీఆర్ నిర్మల్ చేరుకున్న తర్వాత మొదట బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏదైతే 56 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఏదైతే 700 కోట్లతో ఇటు నాగాయన్పేటతో పాటు మంగళపేటలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మించినటువంటి పనులను అయితే ఇక్కడ నుంచి అయితే ప్రారంభించనున్నారు. అంతేకాకుండా నిర్మల్ లో ఏదైతే 166 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో కూడా ఇక్కడే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఈ ప్రారంభోత్సవ పనులు ముగించుకున్న అనంతరం అయితే భారీ బహిరంగ సభలోనైతే సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ సభ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు నిర్మల్, ముత్తోల్, ఖానాపూర్ చెందినటువంటి ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి కూడా సుమారుగా 100,000 మందిని ఈ బహిరంగ సభకు అయితే తరలించారు. వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు జిల్లా ప్రజలకు ఎటువంటి వరాల జల్లను కొడుకుంటబోతున్నారు అనేసి అయితే ఒకంతనైతే ఆశతో అయితే జిల్లా వాసులు అయితే ఎదురు చూస్తున్నారు. ఆమెని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.